పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ అన్నారు. పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని బోయినపల్లి మండల కేంద్రంలో గ్రామ చెరువుపై గ్రామస్తులతో పర్యావరణంపై ప్రతిజ్ఞ చేసి అనంతరం విలాసాగర్ లో ప్లాస్టిక్ రహిత గ్రామంగా పర్యావరణ కంపోస్ట్ ఎరువులపై అవగాహన కల్పించారు. అనంతరం ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ ఎంపీడీఓ జయశీలను మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని, ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకుని చెట్లను పెంచడం ద్వారా భావితరాలకు కాలుష్య రహిత సమాజాన్ని అందించగలమని అన్నారు. స్వచ్ఛమైన ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేయడం గురించి, మొక్కలు నాటాలని, నాటిన ప్రతి మొక్కను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ కార్యదర్శి గంగా తిలక్, ఏపీఓ సబిత, కార్యదర్శులు రాజా, సులోచన, శ్రీనివాస్, ఏఈఓ తదితరులు ఉన్నారు. వీళ్ళ విధి విధానాలు ఏంటి, బాధ్యతలు ఏంటి అనేది మనము ఆలోచిస్తే, ప్రతి ఒక్కరు కూడా మీరు ఇంతకుముందు సఫాయి అందరూ, కారోబార్ అందరూ, ఎలక్ట్రీషియన్ అందరూ, లేకపోతే పంప్ ఆపరేటర్ వాళ్ళందరికీ కలిసి గ్రామ పంచాయతీ సిబ్బందికి ఒకటే ఒక పేరు పెట్టినారు, అదే మల్టీపర్పస్ వర్కర్ అంటారు. విలాసాగర్ గ్రామం పెద్ద ట్రస్ట్ అంటే, మన విలాసాగర్ గ్రామం కింద 5 గ్రామాలు అనుబంధంగా ఉన్నాయి కాబట్టి, మరి ఏ ప్రోగ్రామ్ అయినా కానీ మన విలాసాగర్కి నుంచి మొదలు పెట్టాలనే ఉద్దేశంతో మరి నేను మండల పరిషత్ అధ్యక్షులు అయినప్పటికీ కూడా ఇక్కడ రైతు వేదిక ఉండాలి, ఇక్కడ ప్రైవేట్ రైతుల కొరకు డ్యాంక్ ఉండాలి, ఇక్కడ అన్ని రైతులకు సౌకర్యాలు ఉండాలి అనే ఆలోచన ఒకటి తీసుకురావడం జరిగింది. బయట తీసుకొచ్చిన ఎరువులు తొందరగా ఫలితాలు ఇస్తాయి, కానీ ఎందుకంటే దాంట్లో రసాయనాలు ఎక్కువ ఉంటాయి, దాని ద్వారా మనం వాడినా కానీ మనకు తొందరగా అది అయిపోతుంది. అంటే రసాయనాలు ఎక్కువ ఉంటుంది కాబట్టి వాడకం లోపల మనం వాడితే కూడా దాంట్లో కొంత ఎఫెక్ట్ ఉంటుంది. మరి ఈ యొక్క సేంద్రియ ఎరువులు మనకు మనం తయారు చేసుకున్న వెనుకట్టి మన యొక్క దొడ్లే వేసిన పెండ మన యొక్క పెండ దారి కొట్టుడు ఉంటుంది, తర్వాత బర్ల మందలు పెడుతుంది. ఈ బర్ల మందల ద్వారా ఈ వచ్చిన పెండ తర్వాత పిడకలు చేసుకుందాం అప్పుడు, ఆ పిడకలు కట్టెలు ఉనుక ఇవన్నీ వానకాలం ఎండాకాలంలో పొందుపరచుకుంది మన అటుకు మీద కానీ భూమిలల్లో కానీ ఇవన్నీ రద్దు చేసుకొని వర్షాకాలం వచ్చినప్పుడు రైతు బయట పోకుండా ఉండడానికి వరకు ఇవన్నీ అప్పుడు ఏర్పాటు చేసుకుంది. చిన్నతనంలో నేను కూడా